హలో అండి మోక్ష టీవీ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారములు నేను చెప్పే మహాభారత కథలు మీకు నచ్చితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మనము ముందు వీడియోలో ద్రుపద పురోహుతిని రాయభారం గురించి తెలుసుకున్నాము కదా ఇక తరువాతి కథ ఈ రోజు తెలుసుకున్నాము ఇక యుధిష్ఠిరుడు ద్రుపద మహారాజు విరాట రాజులు చుట్టుపక్కల రాజుల సహాయం కోరడానికి దూతలను పంపుతూ ఉన్నారు కృష్ణుని ఆశీసుల కోసం అర్జునుని ద్వారకకు పంపించారు అర్జునుడు ద్వారకకు వెళుతున్నాడన్న వార్త వేగుల ద్వారా దుర్యోధను చేరింది శకుని అర్జునుని కంటే ముందే కృష్ణుని కలవమని దుర్యోధనునికి సలహా ఇచ్చాడు ఈ ఆటలో కృష్ణుడు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాడన్న విషయం మరచిపోవద్దు అతను మీ అందరికీ బంధువే కాబట్టి ఎలాగైనా అతన్ని పాండవ పక్షంలో చేరనీయవద్దు నీ పక్షంలో చేర్చుకో లేకపోయినా అతన్ని తటస్థుడుగా ఉంచగలిగినా పర్వాలేదు మన యుద్ధ ప్రయత్నంలో బలాలు కూర్చుకోవడం ఎంత ముఖ్యమో తెలివితేటలు ఉపయోగించడము అంతే ముఖ్యం అని సలహా ఇస్తాడు శకుని దుర్యోధనునితో వెంటనే దుర్యోధనుడు రథం సిద్ధం చేయమన్నాడు అర్జునుని కంటే తానే ముందుగా ద్వారకకు చేరాలని అతని ఉద్దేశం కాని అతను ద్వారకకు చేరుకునే సమయానికి కృష్ణుడు నిద్రిస్తూ ఉన్నాడు అతను కృష్ణుని తలవైపు కూర్చొని ఎదురు చూడసాగాడు కొంచెం సేపటి తరువాత కృష్ణుని సైనాగారంలోకి ప్రవేశించిన అర్జునుడు అంతకన్నా ముందే అక్కడ దుర్యోధనుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక శుష్కహాసంతోనే ఇద్దరూ పలకరించుకున్నారు కృష్ణుని సైన మందిరంలో ఎదుటివారుండడానికి కారణమేమో ఇద్దరూ తేలికగానే ఊహించుకున్నారు అర్జునుడు కృష్ణుని పాదాల వైపు కూర్చున్నాడు కాబట్టి కృష్ణుడు మేలుకోగానే అర్జునుడు కనిపించాడు ఏమిటి బావా ఇలా వచ్చావు అని అడిగాడు కృష్ణుడు అర్జునుడు సమాధానం చెప్పక ముందే దుర్యోధనుడు శ్రీకృష్ణుని ధ్యానాన్ని ఆకర్షించడానికి చిన్నగా దగ్గాడు కృష్ణుడిప్పుడు తన తల్పంపై కూర్చొని తల తిప్పి అక్కడ నిలబడి ఉన్న దుర్యోధని చూశాడు మీ ఇద్దరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా ఇద్దరూ వచ్చారు సంతోషం అయితే మీరేదో సహాయం కోరడానికి వచ్చినట్లున్నారు మీ మీ పక్షాలకు నా సమర్థన కోరడానికి వచ్చి ఉన్నారేమో ఒక్క క్షణమాగి మళ్లీ ఇలా అన్నాడు కృష్ణుడు ముందు అర్జునిని అడుగుతాను నేను ముందు చూసింది అతన్నే కదా అన్నాడు ఇది చాలా అన్యాయం నేను అర్జునుని కంటే చాలా ముందే వచ్చాను ముందు అడిగే హక్కు నాదే అన్నాడు దుర్యోధనుడు కృష్ణుడు ఏదో వింత జరిగినట్లు ఆశ్చర్యం నటించాడు తానేదో ధర్మ సంకటంలో పడ్డట్లు కనిపించాడు ఇద్దరిలో అర్జునుడు చిన్నవాడు కాబట్టి మొదట కోరుకునే అవకాశం అతనిదేనని నిర్ణయించాడు వాళ్ల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించాడు ఒకవైపు నారాయణులనబడే నా సైన్యం మరోవైపు నిరాయుధుడనైన సారథిగా ఒకవైపు నేను వ్యవహరిస్తాను నేను ఈ యుద్ధంలో పోరాడకూడదని నిర్ణయించుకున్నాను ఇలా అంటూ కృష్ణుడు అర్జునుని వైపు తిరిగి కోరుకో అర్జున నీకేం కావాలి నేనా నా సైన్యమా అని అడిగాడు ప్రభు మీరే మీ సైన్యం నాకు వద్దు నిస్సంకోచంగా చెప్పాడు అర్జునుడు అర్జునుని సమాధానం దుర్యోధనుని కళ్ళలో మెరుపుని తెప్పించింది అతనెలాగూ నారాయణ సేనను కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు యుద్ధరంగంలో ఒక నిరాయుధుడేమి చేయగలడు అనుకున్నాడు దుర్యోధనుడు నేను నీ సైన్యాన్ని తీసుకుంటాను కృష్ణ అన్నాడు దుర్యోధనుడు వెంటనే అయితే ఇంకేం నిర్ణయమైపోయింది అన్నాడు కృష్ణుడు దుర్యోధనుడు ప్రత్యర్థిపై విజయం సాధించినట్లుగా సంతోషంతో సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు కృష్ణుడు అర్జునుణ్ణి ఇలా అడిగాడు నీవు నా సైన్యం బదులు నన్ను కోరుకుని తెలివి తక్కువ పని చేశావేమో నిరాయుధుణ్ణైన నేను సారధిగా యుద్ధరంగంలో నీకేమి ఉపయోగపడతాను అన్నాడు కృష్ణుడు లేదు లేదు నాకెంతో ఆనందంగా ఉంది అప్పుడే యుద్ధంలో గెలిచినట్లు ఉంది అన్నాడు అర్జునుడు అతని కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి ఇంకా ఇలా అన్నాడు దేవుడే నా భవిష్యత్తు పగ్గాలు చేతిలోకి తీసుకున్నప్పుడు పండిన పండు ఒడిలో పడినట్లే కదా తెలివి తక్కువగా దుర్యోధనుడు నా బదులు నారాయణులను ఎంచుకున్నాడు సర్వజనులను నడిపించే దైవశక్తిని వదులుకున్నాడు అని పలికాడు అర్జునుడు కృష్ణుడు అర్జునుని కౌగిలించుకుని అన్నాడు సరే నేను నీకు సారథినై అధర్మం మీద ధర్మ విజయానికి నడిపిస్తాను ఇక ఆలస్యం చేయక కార్యరంగంలో దూకుదాం కర్మ సర్వశ్రేష్ఠమైనది సైన్యాలు మిత్రరాజ్యాలనందరినీ సమకూర్చుకొని హస్తినాపురం నుండి ద్రుపదుని పురోహితుని రాక కోసం ఎదురుచూడమని యుధిష్ఠునికి చెప్పు అని చెప్పాడు కృష్ణుడు అర్జునునితో అర్జున దుర్యోధనులు ఎలా ఎంపిక చేసుకున్నది కృష్ణుడు బలరామునికి చెప్పినప్పుడు బలరాముడిలా అన్నాడు దుర్యోధనుడు పొరపాటు చేశాడు నాకింకా అతని పట్ల వాత్సల్యం ఉంది అతను పూర్తిగా దుర్మార్గుడు కాదు శకుని అతన్ని పతనం వైపు నడిపిస్తున్నాడు కాని ఈసారి పాచికలు పాండవుల వైపు మరులుతాయి దుర్యోధనుడి పని ఇక్కడితో సమాప్తమే నేను యుధిష్ఠిరిని దూతగా హస్తినాపురానికి వెళ్లినట్లయితే దుర్యోధనుడి కళ్ళు తెరిపించగలిగితే బాగుండేది ఇప్పుడిక చేయగలిగిందేమీ లేదు ఆలస్యమైపోయింది దుర్యోధను నాశనం తథ్యం కొంచెం ఆగి మళ్ళీ ఇలా అన్నాడు నేను ఈ యుద్ధరంగానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను యుద్ధరంగంలో రక్తపాతం నాకిష్టం లేదు నీవు యుద్ధంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నావు నేను తొలగిపోవడానికి నిర్ణయించుకున్నాను అయినా ఒక సూచన చేస్తాను నీకు అది ఎంతవరకు ఉపయోగకరమో తెలియదు ద్రుపదని పురోహితుడు తన ప్రయత్నంలో కనుక విఫలుడైతే నీవు పాండవుల దూతగా హస్తినాపురానికి వెళ్ళు ఏమో నీవు పరిస్థితులను చక్కబెట్టవచ్చు సాధ్యమైనంతవరకు యుద్ధం జరగకుండా ప్రయత్నిద్దాం అన్నాడు బలరాముడు కృష్ణునితో అలాగే అన్నయ్య నీ సూచన గుర్తుపెట్టుకుంటాను భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకోబోతూ ఉందో చూద్దాం అన్నాడు కృష్ణుడు ఇదండి ఈరోజు కదా మరలా రేపటి కథతో ఇంకో వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు ధన్యవాదములు